सर नए स्पीकर साहब बोलने दीजिए मुझे बजट सर मैं बजट पे ही बजट पे बोलेंगे साहब इस पे भी बोलना है बजट पे भी बोलेंगे बजट पे आने का इश्यू है ना हर वक्त यही बोले साहब भाई साहब सेशन बढ़ा देंगे विंटर सेशन आ जाएगा 15 दिन कर देंगे कितने हुए साहब 2014 से लेकर अगर हम देखेंगे फिगर्स है साहब मेरे पास फिगर्स है 126 दिन हुए थे अब ये 5 साल 4.5 साल में सिर्फ 64 डेज ही बैठे हम टीवी के डिबेट्स में ज्यादा बैठते हैं असेंबली में कम बैठते हैं लोग अहमियत आज टीवी की हो गई इस हाउस की नहीं रही बोलने दीजिए साहब पहले अब आप लोग तय कर दिए 12 को खत्म 25 साल होने आ रहे हैं साहब कभी बजट सेशन इतना जल्दी तेजी के साथ खत्म होता हुआ नहीं देखे लेटर भेजा मैं बीएससी में इस वास्ते नहीं आए हैं जियो आपके चीफ मिनिस्टर साहब भी नहीं आए लीडर ऑफ द हाउस भी नहीं आए नहीं आए तो फिर हम नहीं आए तो क्या हाँ तो क्या देखिए मैं तसादुम करना नहीं चाहता तो बोलना नहीं है या तो आइए माइक पे आके बोलिए बोलने दीजिए हमको वही तो बोल रहा हूं मैं तो आप माइक नहीं लेते आप वैसे ही बोलते हैं आप माइक लेकर बोलिए ना अकबर साहब बोलिए आप इतना गुस्सा आप लोग को इतनी नाराजगी कि फिर क्यों भाई बोलने दीजिए ना बोलने दीजिए शिकायत क्या है साहब शिकायत क्या है बताइए స్పీకర్ సార్ సభ అన్నప్పుడు కొన్ని మర్యాదలు కొన్ని పద్ధతులు ఉంటాయి ఇప్పుడు వాళ్ళ సభ్యులు ఉన్నది మొత్తం 7 గురు మాకున్నది 105 మంది మరి 7 గురులున్నోళ్లకు మీరు గంట గంట టైం ఇస్తే గంటల గంటల పాటు ఆయన గవర్నర్ ప్రసంగం మీద కాకుండా బడ్జెట్ మీద మున్సిపల్ పద్దు మీద మాట్లాడినట్టు మాట్లాడితే దానికి మేము అభ్యంతరం పెడతా అంటే కూడా ఆయనకు ఆవేశం ఎందుకు సార్ రెండోది సార్ వారు మాట్లాడుతున్నారు మీరు బీఏసీ ఈ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకున్నారని మాట్లాడతారు ఆయన బీఏసీకే రాడు వచ్చి ఏమైనా వాదించినా వచ్చి చెప్పినా విజ్ఞప్తి చేసినా మీరు వింటారు శాసనసభ వ్యవహారాల మంత్రి ఉన్నారు అక్కడ రారు అక్కడికి రాకపోగా పైపెచ్చి ఈ టర్మ్ లో అసలు అసెంబ్లీ జరగలేదన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన మర్చిపోతున్నాడు ఈ టర్మ్ లో 2 సంవత్సరాలు కోవిడ్కి పోయింది అది మర్చిపోతున్నాడు కన్వీనియంట్ గా అంటే అధ్యక్ష మాట్లాడేటప్పుడు ఆవేశంగా గొంతు పెంచి గొంతు చించుకుంటే దానివల్ల ఏం రాదు అధ్యక్ష చెప్పాలనుకున్న పాయింట్ చాలా క్లుప్తంగా పద్ధతిగా మర్యాదగా కూడా చెప్పొచ్చు గొంతులు చించుకున్నంత మాత్రాన చాలా గొప్ప వాళ్ళం అని ఆయన అనుకుంటే నేను చేయగలిగేది ఏం లేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం ద స్పీచ్ దట్ యు ఆర్ మేకింగ్ టుడే is in response to the governor's address. I think you've been given ample opportunity for the number of legislators you have. You've been given ample opportunity. మరి మీరు వాళ్ళకి 7 గురున్న వాళ్ళకి ఇంత టైం ఇస్తే మేము 105 మంది ఉన్నాం అధ్యక్ష మాకెంత టైం ఇవ్వాలి అధ్యక్ష మీరు మా వాళ్ళు ఇద్దరే మాట్లాడినారు గంట మాట్లాడారు ఆయన 7 గురున్న ఆయన గంట మాట్లాడతాడు ఇది ఎక్కడ పద్ధతి అధ్యక్ష మీరు సమయ పాలన కూడా మీరు చెప్పాలా మళ్ళీ గవర్నమెంట్ హ్యాస్ టు రిప్లై ఆయన సభానాయకుడు రాలేదని మాట్లాడతారు అధ్యక్ష సభానాయకుడికి ఆయనకేం పోలిక అధ్యక్ష నాకు అర్థం కాదు సభానాయకుడి స్థానంలో మా గవర్నమెంట్ తరఫున శాసనసభ వ్యవహారాల మంత్రి వచ్చినారు ఫైనాన్స్ మినిస్టర్ వచ్చినారు మా స్పోర్ట్స్ మినిస్టర్ వచ్చినారు 4 మంత్రులు ఉన్నారు నిన్న బీఏసీ మీటింగ్లో ఆయన రాకపోగా లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఆయన బాధ్యత నెరవేర్చకపోగా పైపెచ్చి ఇంకేదో మళ్ళీ మీదికి నిందాపూర్వకంగా మాట్లాడడం మంచిది కాదు మేము అక్బర్ సాహెబ్ సభ్య రిక్వెస్ట్ కర్తాం ఆప్ ఆజ్ గవర్నర్ స్పీచ్ పే ఆప్ ఆప్కి సజెషన్ ఆప్కే ఇన్పుట్ ఆప్కే జో భీ కామెంట్స్ ఆప్ దే రే ఉస్ బాత్ పే గవర్నమెంట్ జరూర్ రిప్లై కరేగి బట్ టు మేక్ స్వీపింగ్ రిమార్క్స్ saying the government is not functioning ministers are not available idi manchidi kaadu adhyaksha manchi dhorani kaadu ippadikaina varini savarinchukomanandi meeru kuda samayapalana paatinchal adhyaksha endukante mari maaku kuda avakashalu raavala mem kuda maatladala mantrulu samadhanam cheppala ikkada cheppi mem council ki povala kabatti idi correct vyavaharam aithe kaadu varini kuda daiche samayapalana paatinche vidhanga tamaru cherya teeskovalanu अस्सलाम वालेकुम हेलो हाय आदाब एवरीवन दोस्तों मैं आपका दोस्त शहबाज खान आप देख रहे हैं TNT न्यूज़ और देखते रहिए TNT न्यूज़ थैंक यू